నమస్కారం ఫ్రెండ్స్, నాకు వచ్చిన కొన్ని కామెంట్స్లో ఒక ఫ్రెండ్ రీడింగ్ కూడా కావాలని అడిగారు. సో నేను ఎన్ఫ్లైలో రీడింగ్ కూడా పర్లగా స్టార్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఎన్ని పార్ట్స్ అనే దాని గురించి ఇంకా డిసైడ్ అవ్వలేదు, బట్ బేసికల్గా నేను ఎన్ఫ్లైకి అన్ని 25 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. సో ఇది కూడా 25 పార్ట్స్ ఉండొచ్చు. సో ఇందులో బేసిక్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి బేసిక్ ఇంట్రడక్షన్. సో మొదటిగా నేను ఈ పారాగ్రాఫ్ చదివి వినిపిస్తాను, మీరు క్లియర్గా వినండి. తర్వాత నేను ఒకదాని తర్వాత ఒకటి లైన్ బై లైన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో హెడ్డింగ్ హజిమే మాస్తే, తర్వాత హోందా. సో కాంజీలో ఉంది పేరు హోందా, ఫస్ట్ హోందా. సో ఒహాయో గుజైమాస్, తర్వాత ఎమదా. ఒహాయో గుజైమాస్ హోందా సాన్ కొచిరవా రమేష్ సాందేస్, తర్వాత రమేష్. హజిమే మాస్తే రమేష్ దేస్. హిందో కరా కిమాషిత దోజో ఎరోషిక్. హోందా హోందా దేస్ దోజో ఎరోషిక్. సో ఇందులో నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ హజిమే మాస్తే. సో హజిమే మాస్ అంటే స్టార్ట్ చేయడం, ఏదైనా స్టార్ట్ చేయడాన్ని అప్పుడు హజిమే మాస్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ హోందా. సో ఫస్ట్ మనం ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఈ పారాగ్రాఫ్లో, ఒకరు హోందా, రెండు యమదా, మూడు రమేష్. సో హోందా ఒక ఆఫీస్ క్లర్క్, యమదా వాళ్ళ బాస్, హోందా యొక్క బాస్. రమేష్ అనే అతను కొత్తగా జపాన్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉన్న సంభాషణని మనం చూద్దాం. సో హోందా, ఒహాయో గుజైమాస్. సో హోందాగా హోందా గారు ఒహాయో గుజైమాస్ అని చెప్పారు వాళ్ళ బాస్. సో హోందా గుడ్ మార్నింగ్, సో గుడ్ మార్నింగ్ అని చెప్పింది అన్నమాట, శుభోదయం. సో దానికి యమదా గారు రిప్లైగా ఒహాయో గుజైమాస్ హోందా సాన్ కొచిరవా రమేష్ సాందేస్. సో ఇక్కడ యమదా గారు ఒహాయో గుజైమాస్ అని తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పారు హోందా సాన్కి. తర్వాత హోందా సాన్ హోందా గారు కొచిరవా ఇతను రమేష్ సాందేస్ రమేష్ గారు హోందా గారు ఇతను రమేష్ సా రమేష్ గారు హోందా సాన్ కొచిరవా రమేష్ సాందేస్. సో గుడ్ మార్నింగ్ మిస్ హోండా, దిస్ ఇస్ మిస్టర్ రమేష్. తర్వాత రమేష్ తనకు తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు హజిమే మాస్తే రమేష్ దేస్. హజిమే మాస్తే అంటే మొదటి ఇక్కడ మనం కలుసుకుంటున్నాం కాబట్టి ఎలా ఉన్నారు అని రమేష్ హోందా సాన్ని అడుగుతున్నారు అన్నమాట. హజిమే మాస్తే రమేష్ దేస్, రమేష్ దేస్ అంటే నేను రమేష్ని. సో ఇక్కడ రమేష్ గారు తన పేరు చెప్పి మీరు ఎలా ఉన్నారు అని అడిగారన్నమాట. తర్వాత రమేష్ గారు హిందోకరా కిమాషిత దోజో ఎరోషిక్. హిందోకరా కిమాషిత, హిందోకరా అంటే ఇండియా నుండి. ఇక్కడ వీళ్ళు ఇందో అంటే ఇండియాని ఇందో అని అంటారు. ఇందో కరా, కరా అంటే నుండి, కిమాషిత అంటే వచ్చాను. సో ఇండియా నుండి వచ్చాను, ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా. దోజో ఎరోషిక్, దోజో ఎరోషిక్, దోజో ఎరోషిక్ అంటే మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది, నైస్ టు మీట్ యూ. సో అని రమేష్ గారు అన్నారు. దానికి హోందా గారు రిప్లై హోందా దేస్ దోజో ఎరోషిక్. హోందా దేస్ అంటే నేను హోండాని, మిమ్మల్ని కలవటం ఎంతో సంతోషంగా ఉందని హోండా గారు కూడా రమేష్కి రిప్లై ఇచ్చారు. ఈ స్లైడ్లో కొచిరా హోందా సాన్ కొచిరవా రమేష్ సాందేస్, కొచిరా
హా అక్కడ ఉన్న వర్డ్ హా కానీ పలికేటప్పుడు కొచ్చిరాబా అని పలుతామట హా అనేది ఇక్కడ ఒక పార్టికల్ కానీ మాట్లాడేటప్పుడు మాత్రం దాన్ని బా అని పలుకుతాం అన్నమాట హొందాసా కొచ్చిరావా రమేష్ సందేశ్ కొచ్చిరావా కొచ్చిరావా హా అని అనకూడదు కొచ్చిరా హా అనకూడదు కొచ్చిరావా రమేష్ సందేశ్ సో ఇందులో మనకి ముఖ్యమైన పదాలు ఓహాయో గుజైమాస్ సో గుడ్ మార్నింగ్ హజిమే మాస్తే ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ లేదా హౌ డు యూ డు కరా కరా అంటే నుండి ఫ్రమ్ కిమాషిత కిమాషిత అంటే వచ్చితని ఆర్ కేమ్ దోజో ఎరోషిక్ దోజో ఎరోషిక్ అంటే మిమ్మల్ని కలవటం ఎంతో సంతోషంగా ఉంది నైస్ టు మీట్ యూ మీకోసం మళ్ళీ ఈ పారాగ్రాఫ్ని చదివి వినిపిస్తాను హజ్మే మాస్తే హోందా ఓహాయో గుజైమాస్ ఏమదా ఓహాయో గుజైమాస్ హోందా సాన్ కొచ్చిరావా రమేష్ సాన్ దిస్ రమేష్ హజ్మే మాస్తే రమేష్ దిస్ ఇందోకరా కిమాషిత దోజో రోషిక్ హోందా హోందా దిస్ దోజో ఎరుషిక్ మళ్ళీ మీకోసం ఇంకొకసారి వినిపిస్తాను హజ్మే మాస్తే హోందా ఓహాయో గుజైమాస్ ఏమదా ఓహాయో గుజైమాస్ హోందా సాన్ కొచ్చిరావా రమేష్ దిస్ రమేష్ హజ్మే మాస్తే రమేష్ దిస్ ఇందోకరా కిమాషిత దోజో ఎరుషిక్ హోందా దిస్ హోందా హోందా దిస్ దోజో ఎరుషిక్ తర్వాత లెసన్స్లో మీకు పూర్తిగా ఇంకొన్ని కొంచెం పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు తీసుకొని జపనీస్లో ఏమంటారు దాని తెలుగులో అర్థం ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతటితో సెలవు థ్యాంక్ యూ